తెరా లేకపోతే సబ్జెక్ట్ నచ్చి చేయటం జరిగింది అసలు. చాలా డీసెంట్ ఆన్సర్ కా, సబ్జెక్ట్ నచ్చి చేశాను. బట్ అన్అఫీషియల్ ఆన్సర్ తెలుసు వాళ్ళకి, మాకు తెలియదు అది అన్అఫీషియల్ ఆన్సర్ ఏంటి. నో, ఇందాక చెప్పాను కదండి, నరేషన్ విన్నప్పుడే నాకు చాలా యునిక్ సబ్జెక్ట్ అనిపించింది. అంటే జాతిరత్నాలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ కదా, ఇదేంటంటే దీని తర్వాత ఒక ఒక స్ట్రాంగ్ ప్లాట్ డ్రివెన్ డ్రామా. సో దాంట్లో కామెడీ కూడా ఉంటుంది, ఒక స్ట్రాంగ్ ఇమోషనల్ ఆర్క్ ఉంటుంది ప్రతి క్యారెక్టర్కి. అండ్ ఒక కుటుంబంతో మీరు కూర్చొని చూస్తే మీరందరూ ఒక ఆ మొత్తం జర్నీ ఫాలో అవుతారు, క్యారెక్టర్స్ జర్నీ అంతా. సో నవ్వుతూ, ఏడుస్తూ, లవ్, లాఫ్టర్ అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. అంటే అనుష్క గారి నుంచి ఏం నేర్చుకున్నారు అంటే, మీకంటే సీనియరు, సో మీకేమన్నా చెప్పడం జరిగిందా? అంటే తను ప్రభాస్ గారితో కూడా చేయటం జరిగింది, బాహుబలి లాంటి సినిమా చేయటం జరిగింది. సో ఆమెతో మీ జర్నీ ఎలా ఉండేది? చాలా బాగుండేదండి. నేను యాక్చువల్గా ఈ మధ్య ఒక రూమర్ కూడా స్ప్రెడ్ చేస్తున్నాను, నేను ఆవిడ ఫేవరెట్ కోస్టార్ అని. సో ఈ రూమర్ క్యాచ్ ఆన్ అవ్వట్లేదు. కొంచెం మీరు దీన్ని ట్రెండ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రాధేశ్యామ్ గారు, మీరు అక్కడ చేయడం జరిగింది ఈవెంట్కి, ఆర్గనైజ్ చేసి ప్రభాస్ గారికి. ఇప్పుడు ఈ ఈవెంట్కి ఏమైనా ప్రభాస్ గారిని తీసుకొచ్చే అవకాశం? ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం వెయిటింగ్ కదా. డెఫినెట్గా ఆయన షూటింగ్లో ఒకవేళ బిజీ లేకపోతే డెఫినెట్గా వస్తారు. అంటే నాది ప్రభాస్ అన్న ఫ్రెండ్షిప్ గురించి తెలియదు ఆయనకి. ఒక్క నిమిషం ఆగండి. ఇది ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు, నాకు ఓటీపీ వచ్చింది. లేదు, యాక్చువల్గా ఆయన ట్రైలర్ చూశారు ఇందాకే, చాలా చాలా బాగుందన్నారు. మేబీ రియాక్ట్ అవుతారేమో, కాసేపట్లో చూద్దాం. ఓకే, రియాక్ట్ అయ్యారా? అవునా? ఓకే, బాగుందని చెప్పారు కదా, కమిట్ అయిపోయారు. ఏం రాశారు? ఓ, ప్రభాస్ అనే రియాక్ట్ అయ్యారు యాక్చువల్లీ ట్రైలర్కి. ఓకే, కుడెంట్ స్టాప్ లాఫింగ్ వైల్ వాచింగ్ ద మిస్ షెట్టి అండ్ మిస్టర్ పోలిషెట్టి ట్రైలర్. స్వీటీ అండ్ నవీన్ ఆర్ ఫ్యాంటాస్టిక్. బెస్ట్ విషెస్ టు ద టీమ్ ఫర్ ద September 7th రిలీజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్. హాయ్ మిస్టర్ పోలిషెట్టి, ఇక్కడ I'm Hemamalini from News 360. Sorry, Andy. Hemamalini from News 360. Miss Malini. Hemamalini. Hemamalini. Yeah, yeah. So, Miss Malini, cheppandi. Yeah. So, like Mahesh Garu, director Mahesh Garu, meeku kada cheppinappudu, anta vinnaru kada, which one element strikes you? Idi nenu maa audience ki, I mean, maa fans ki chupinchali ani anipinchina one element, what is that element? Chaala elements. First thing, tanu ee central conflict point undi kada cinemalo. అది చాలా యూనిక్ అనిపించింది. అంటే రామ్ కామ్ స్పేస్లో చాలా రోజుల నుంచి ఈ పాయింట్ అడ్రస్ అవ్వలేదని అనిపించింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, స్టాండప్ కామెడీ, ఈ క్యారెక్టర్కి స్టాండప్ కామెడీ ఉండడం, తను స్టాండప్ షోస్ చేయడము, ఆ ఆర్క్ నాకు చాలా నచ్చింది. స్టాండప్ కామెడీ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, అది చాలా క్యాచ్ ఆన్ అవుతుంది ప్రొఫెషన్. సో మెయిన్ స్ట్రీమ్ తెలుగు ఆడియన్స్కి మనం స్టాండప్ ఎందుకు ఇవ్వకూడదని అనిపించింది. అండ్ ఆ అనుష్క గారు జనరల్గా ఒక వార్, ఆ లార్జర్ దెన్ లైఫ్, దేవసేన, భాగ్యమతి, అరుంధతి, ఆ వార్ సీక్వెన్సెస్ ఆ స్పేస్లో చూసాం కదా. నేను ఈ కథ విన్నప్పుడు అరే అసలు అనుష్క గారిని ఇలా ఎలా ఇమాజిన్ చేశాడు అని అనిపించింది ఫస్ట్.